ఉగ్రవాదానికి మతంతో సంబంధం లేదు కానీ మతాన్ని ఎలా వాడుకోవాలో తెలుసు పార్టీలతో సంబంధం లేదు కానీ పార్టీలను ఎట్లా వాడుకోవాలో తెలుసు వేర్పాటువాదులు స్థానికుల బలహీనతలను అడ్డం పెట్టుకుని తమ బలాన్ని పెంచుకుంటూ ఉంటారు మతంతోడైతే వారి చేష్టలకు పట్టపగ్గాలుండవు రాజకీయాల కోసమైతే ఈ అంశాలన్నీ ముడిసరుకైతాయి పర్యవసానాలతో నేతలకు అవసరం లేదు అప్పటికప్పుడు తమ పబ్బం గడుపుకోవడమే రాజకీయుల ఆలోచన ధోరణి అది వర్గపోరుకు దారితీసినా దేశ విచ్ఛిన్నానికి తెరలేపినా సరే నేతలు మాత్రం ప్రతి అంశాన్ని తమకు అవసరంగా వాడుకుంటూ ఉంటారు ఖలిస్తాన్ ఉద్యమం విషయంలో అచ్చంగా ఇదే జరిగింది ఇంకా జరుగుతున్నది కూడా వందేళ్ల కిందట మొదలైన వేర్పాటు భావనను ప్రస్తుతం దేశంలోని రాజకీయ పక్షాలు తమ స్వార్థం కోసం వాడుకుంటున్నాయి బింద్రన్ వాలేతో అంతమైందని అందరూ ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో అమృత్పాల్ రూపంలో మరొకడు తయారయ్యుండు రావణ కాష్టంలా ఖలిస్తాన్ ఉద్యమాన్ని మండిస్తూ చలి కాచుకుంటున్న వివిధ రాజకీయ పార్టీలు పర్యవసానంపై సోయి లేకుండా అమృత్పాల్కు సహకరిస్తున్నాయి పోరాడితే పోయేదేం లేదు ప్రత్యేక దేశం సాధించొచ్చన్న ఆశను సిక్కుల్లో కల్పించి వేలాది మంది అమాయకుల ప్రాణాలు పొట్టను పెట్టుకున్న పాపం మాత్రం రాజకీయ పక్షాలదే ఈ ఖలిస్తాన్ ఉద్యమం స్థానికుల మనసుల్లోంచి పుట్టింది కాదు ఆ పేరుతో నడుస్తున్నది స్థానికులు కాదు సమైక్య భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వివిధ దేశాల కుట్రలకు తోడు విదేశాల్లో స్థిరపడ్డ దేశద్రోహ శక్తుల హస్తము ఉంది నిజానికి ఈ ఉద్యమం బ్రిటిషర్ల పాలన సాగుతున్న కాలంలోనే మొదలైంది దాని కారణంగా కూడా బ్రిటిషర్లే పద్దెనిమిది వందల యాభై ఏడులో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన భారత ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో భారతంలోని అన్ని వర్గాలు ప్రజలు పాల్గొన్నారు భారతీయులంతా ఒక్కటైతే ప్రమాదమని గ్రహించి బ్రిటిష్ పాలకులు ఎక్కడి వాళ్ళను అక్కడ విడగొట్టే ప్రయత్నం చేశారు స్వాతంత్రోద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న సిక్కులను టార్గెట్ మార్క్స్ ఆర్థర్ మెకాలిఫ్ అనే ఐర్లాండ్ వాసిని భారత్కు రప్పించారు గురుగోవింద్ సింగ్ రంజిత్ సింగ్ ఫతే సింగ్ జోరావర్ సింగ్ అర్జున్ దేవ్ వంటి సిక్కు గురువుల స్ఫూర్తితో దేశం కోసం ధర్మం కోసం పనిచేసే సిక్కు మతస్థులను హిందువుల నుంచి వేరు చేసే కుట్ర పన్నారు మెకాలిఫ్ సిక్కుగా మారి తన ప్రసంగాలతో స్థానికులను ప్రభావితం చేశాడు తమకు ప్రత్యేక దేశం కావాలన్న ఆలోచనను నుంచే సిక్కుల మెదళ్లలో చూపించినప్పటికీ స్వాతంత్రోద్యమం ముందు అదంతగా నిలవలేదు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో దేశ విభజన ముందు కూడా ఈ వాదన తలెత్తినా వేర్పాటు వాదుల కల ఫలించలేదు ఖలిస్తాన్కు ఉద్దేశించిన ప్రాంతం దేశ విభజన తర్వాత కొంత భారత్లోనూ మరికొంత పాకిస్తాన్లోనూ ఉండిపోయింది కొన్నాళ్లు పరిస్థితులు చల్లగానే ఉన్న పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత ఖలిస్తాన్ ఉద్యమం మరోసారి రాజుకుంది దేశంలో రాజకీయ అస్థిరత సృష్టించాలనుకున్న సందర్భాల్లో వివిధ పక్షాలు ఈ ఖలిస్తాన్ ఉద్యమాన్ని హాయిగా వాడుకున్నాయి దానికి తోడు పాకిస్తాన్లో అక్కడి పాలకులు ఈ ఉద్యమాన్ని పూర్తిగా అణిచేసి ఉద్యమకారులను భారత్ పైకి ఉసిగొల్పి వంతు సహకారం అందించారు అక్కడి ఐఎస్ఐ ప్రోత్సాహంతో భారత్లోని పంజాబ్ ప్రాంతం నిత్యం రక్తం ఊడింది ఎనభైవ దశకంలో బింద్రన్ వాలే నేతృత్వంలో తీవ్రవాదంగా మారింది పంజాబ్లో తీవ్రవాదుల అకృత్యాలతో అల్ల కల్లోలమైంది ఎనభై నాలుగులో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ఆపరేషన్ బ్లూ స్టార్ అమలు చేసింది ఖలిస్తాన్ తీవ్రవాదులు పెద్ద సంఖ్యలో వారి నేత బింద్రన్ వాలేతో కలిసి అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో దాక్కున్నారని తెలిసి పోలీసులు మూకుమ్మడిగా దాడి చేశారు స్వర్ణ దేవాలయంపై పోలీసు చర్యను ఆపరేషన్ బ్లూస్టార్గా పేరు పెట్టారు ఈ దాడిలో బింద్రన్ వాలే సహా తీవ్రవాదులు పెద్ద సంఖ్యలో చనిపోయారు పంజాబ్ డీజీపీగా కెఎస్ గిల్ బాధ్యతలు చేపట్టి ఉద్యమం పేరుతో చేసే తీవ్రవాదాన్ని దాదాపు మట్టు పెట్టారు అయితే ఇందిర హయాంలో బింద్రన్ వాలేతో అంతమైపోయిందనుకున్న ఖలిస్తాన్ ఉద్యమం మళ్లీ అమృత్పాల్ రూపంలో భారత్ను ఇబ్బంది పెట్టడానికి కొన్ని శక్తులు ప్రయత్నాలు మొదలుపెట్టాయి దీపీ సిద్ధు అనే నటుడు స్థాపించిన వారిస్ పంజాబ్దే అనే సంస్థను అడ్డుపెట్టుకుని అమృత్పాల్ మళ్లీ పంజాబ్లో అడుగు పెట్టాడు ఖలిస్తాన్ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాడు కేంద్ర ప్రభుత్వం రైతులకు మేలు చేయాలని రైతు చట్టాలు తెచ్చింది కానీ పంజాబ్ హర్యానా యూపీలోని కొంతమంది రైతులు వీటిని వ్యతిరేకించారు వారి వెనుక ఉన్న శక్తులు మెల్లగా బయటకు వస్తున్నాయి దశాబ్దాలుగా బీజేపీతో కలిసి ఉన్న దళ్ పార్టీ రైతు ఉద్యమం కారణంగా విడిపోయింది పంజాబ్ సీనియర్ కాంగ్రెస్ నేత అమరీందర్ సింగ్ సొంత కుంపటి పెట్టుకుని తర్వాత బీజేపీలో కలిసిపోయాడు కాంగ్రెస్ చరణ్జిత్ సింగ్ చెన్నీని ముఖ్యమంత్రిగా చేస్తే అతను జనవరి రెండు వేల ఇరవై రెండులో పంజాబ్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి సరైన భద్రత కల్పించకుండా ఇరవై నిమిషాల పాటు అత్యంత ప్రమాదకర పరిస్థితిని కల్పించాడు మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలై ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చింది పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చాక పగ్గాలు లేకుండా పోయిన భారత వ్యతిరేక శక్తులు అక్కడ హల్చల్ చేస్తున్నాయి ఖలిస్తానీల పేరుతో బ్రిటన్ ఫ్రాన్స్ ఆస్ట్రేలియా తదితర దేశాల్లో తీవ్రవాద శక్తులు భారత వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నాయి అమృత్పాల్ బింద్రన్వాలే అడుగుజాడల్లో నడుస్తూ పంజాబ్లోని ఓ పోలీస్ స్టేషన్పై దాడి చేసి వార్తల్లోకెక్కాడు దశాబ్ద కాలం అరబ్ దేశాల్లో భారీ వాహనాల డ్రైవర్గా పనిచేసిన అమృత్పాల్ ఇటీవల ఇండియాలో ఖలిస్తానీ ఉద్యమ నేతగా కనిపించిన వెనుక బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ పాత్ర ఎంతో ఉంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో స్వర్ణ దేవాలయంలో అప్పటి ఇందిరాగాంధీ సర్కార్ చేపట్టిన ఆపరేషన్ బ్లూస్టార్లో బింద్రన్ వాలే అంతమయ్యాడు ఆ తర్వాతి కాలంలో ప్రధాని ఇందిరను పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియంత్ సింగ్ను ఖలిస్థానీలు హతమార్చారు ఇప్పుడు ఈ అమృతపాల్ ఇందిరకు పట్టిన గతే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పడుతుందని హెచ్చరించాడు అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తే దొరికినట్టే దొరికి తప్పించుకున్నాడు అతన్ని తప్పించడంలో పంజాబ్లోని ప్రధాన రాజకీయ శక్తి కీలకంగా వ్యవహరించిందన్న ఆరోపణలు అయితే ఉన్నాయి ఆ వెంటనే లండన్లోని భారత్ హైకమిషన్ కార్యాలయంపై భారత త్రివర్ణ పతాకం తొలగించి ఖలిస్తానీ తీవ్రవాదులు తమ పతాకాన్ని ఆవిష్కరించారు కేంద్రం తెచ్చిన రైతు చట్టాలను వ్యతిరేకించే మిషతో రైతు ఉద్యమానికే ఖలిస్తాన్ తీవ్రవాదులు పూర్తి సహకారం అందించారన్న మాటలు అప్పట్లో జోరుగానే వినిపించాయి దానికి తోడు చలో రెడ్ ఫోర్ట్ అంటూ ట్రాక్టర్లతో ఢిల్లీ నడిబొడ్డున రైతులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు ఎర్రకోటపై ఖలిస్తాన్ జెండా కూడా ఎగరేయడంతో అర్థమైంది రైతుల ముసుగులో ఖలిస్తాన్ తీవ్రవాదులు విధ్వంసం చేశారని మోడీ పర్యటనను పంజాబ్లో అడ్డుకున్న రైతులను అప్పటి చన్నీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అదే తరహాలో ఖలిస్తానీ వేర్పాటువాదులకు ప్రస్తుత పంజాబ్ సీఎం ఆప్ పార్టీకి చెందిన భగవంత్ మాన్ పరోక్ష మద్దతు ఇస్తున్నారని సర్వత్రా వినిపిస్తున్న మాట గన్ లైసెన్స్లపై అందరినీ నిర్బంధిస్తున్న పంజాబ్ ప్రభుత్వం బాహాటంగా ఆయుధాలు ధరించి తిరుగుతున్న ఖలిస్తానీలను చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ఆ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే అర్థమవుతుంది అలాగే పంజాబ్లో మిలిటెంట్ ఉద్యమాలు నడిపి జైలులో ఉన్న బందీ సింగ్ను ను విడిపించేందుకు రోడ్డెక్కేవారిని కూడా ప్రభుత్వం చూసి చూడనట్లు వదిలేస్తోంది అమృత్పాల్ అనుచరుడు లవ్ ప్రీత్ సింగ్ను పోలీసులు ఓ కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో బంధిస్తే వందల మంది ఖాళీస్థానీలు చేసిన రచ్చ అంతా ఇంత కాదు సిద్ధాంతానికి చావు లేదు మాది అంతే అంటూ బరితెగించి మాట్లాడుతున్న అమృత్పాల్ భారత్ లాంటి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశానికి సవాల్ విసరడం వెనుక ఉన్న అసలు శక్తులు ఎవరు ఖల్సా ఉద్యమం గురుగోవింద్ సింగ్ వంటి దేశభక్తులు నడిపారు ఖలిస్తానీ ఉద్యమాన్ని ఇప్పుడు తీవ్రవాద ధోరణులున్న వ్యక్తులు నడుపుతున్నారు ఖలిస్తాన్ అంటే పంజాబీ భాషలో పవిత్రమైన స్థానం అని అర్థం బింద్రన్ వాలే ఆధ్వర్యంలో సాగిన ఖలిస్తాన్ ఉద్యమం వెనుక ఐఎస్ఐ శక్తులు ఉండేవని చెబుతారు ఇప్పుడు అమృత్పాల్ వెనుక కెనడా ఆస్ట్రేలియా బ్రిటన్లోని కొందరు ఖలిస్తానీ అభిమానులు అండదండలు ఇవ్వడం చర్చనీయాంశమైంది బ్రిటన్లోని ప్రతిపక్ష పార్టీ గత ఎన్నికల్లో అధికారంలోకి వస్తే కశ్మీర్లో త్రీ సెవెంటీ ఆర్టికల్ పునరుద్ధరణకు డిమాండ్ చేస్తామని అక్కడ హామీ ఇవ్వడం వెనుక ఏ శక్తులు ఉన్నాయో ఈ ఉద్యమం వెనుక అవే శక్తులు ఉన్నాయన్నది స్పష్టమవుతోంది పప్పు దినుసుల వ్యాపారంలో కెనడాలో పాతుకుపోయిన కొందరు సిక్కులకు కొత్త రైతు చట్టాల వల్ల నష్టపోయే ప్రమాదం ఏర్పడింది సుదీర్ఘంగా సాగిన రైతు ఉద్యమానికి కెనడా వ్యాపారుల ఆర్థిక అండదండలు పుష్కలంగా అందాయన్నది బహిరంగ రహస్యమే దానికి తోడు కేజ్రీవాల్ సీఎంగా ఉన్న అప్పటి ఢిల్లీ సర్కారు రైతుల ఆందోళనకు పూర్తి సహకారం అందించింది ఖలిస్తానీ తీవ్రవాదుల ప్రోత్సాహంతో నడిచిన రైతు ఉద్యమానికి రాజకీయ పక్షాలు తమ స్వార్థం కోసం చేసిన సహకారం దేశ విచ్ఛిన్నతకి దారితీస్తోందన్న ఇంగితం కూడా లేదు రైతుల ఉద్యమానికి సహకరించిన కేజ్రీవాల్ ఆ తర్వాత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అక్కడ అధికారం చేపట్టారు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చాక పంజాబ్లో ఖలిస్తానీ ఉద్యమం మళ్లీ ఊపందుకుంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని అధికారం నుంచి దించడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న పలు నిర్ణయాలు దేశ సమైక్యతను దెబ్బతీసే విధంగా ఉంటున్నాయన్న ఆరోపణలైతే బలంగా వినిపిస్తున్నాయి దేశంలోని వివిధ పార్టీలకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మద్దతిస్తూ కాంగ్రెస్ పార్టీ పాపం మూటగట్టుకుంటున్నది ఖలిస్తానీ తీవ్రవాదులకు పార్టీలు మతంతో సంబంధం లేదని ఎన్నో సందర్భాల్లో స్పష్టమైంది అప్పుడు ఖలిస్తానీ తీవ్రవాదాన్ని అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇందిరాగాంధీని చంపడానికి తెగబడ్డారు ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత ఇందిరాగాంధీని ఖలిస్తానీ తీవ్రవాదుల ప్రోత్సాహంతో ఆమె బాడీగార్డులే కాల్చి చంపారు ఆ సమయంలో ఢిల్లీ పంజాబ్ తదితర ప్రాంతాల్లో సిక్కుల ఊచకోత జరిగింది ఆ సంఘటనల తర్వాత కాంగ్రెస్ పార్టీకి సిక్కులు దూరమయ్యారు ఈ నేపథ్యంలో రెండు వేల నాలుగులో తిరిగి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రధానిగా మన్మోహన్ సింగ్కు అవకాశం ఇచ్చి సిక్కులను దగ్గర చేర్చుకునే ప్రయత్నం చేసింది ఆ దిశగా చేసిన ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ సఫలమైనట్టే కనిపించింది అయితే ఖలిస్తాన్ ఉద్యమాన్ని అడ్డుకుంటున్న ఇప్పటి బీజేపీకి చెందిన నరేంద్ర మోదీని అమిత్ షాను కూడా చంపడానికి వెనుకాడబోమంటున్నారు అంటే వారికి అడ్డొచ్చే ఏ పార్టీ నాయకుడినైనా చంపడానికి సిద్ధమైంది ఖలిస్తానీ ఉద్యమం ఖలిస్తానీ పేరిట దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటున్న తీవ్రవాదాన్ని మట్టు పెట్టడానికి దేశంలోని అన్ని పక్షాలు అంటే పార్టీలకు అతీతంగా ఒక్కటి కావాల్సిన అవసరమైతే ఉంది